పదహారవ శతాబ్దంలో ప్రజల్లో ఒక ప్రచారం కూడా ఉన్నట్టుంది, శ్రీకృష్ణ భగవాను యొక్క అంశతోనే కృష్ణదేవరాయల వారు జన్మించారు అని. నాన్ విష్ణు పృథివీపతి, విష్ణుదేవుని అంశతో ఉన్నవాడే రాజ్యాన్ని పరిపాలించే జన్మకొస్తాడు. ఎవరైనా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారంటే వాళ్ళంతా ఆ విష్ణుదేవుని యొక్క అంశ ఉన్నప్పుడే తప్ప మరి యొక్క అంశతో వచ్చి పరిపాలన చేయలేరు. సరస్వతి అంశ ఉన్నప్పుడే మహాకవులు అవుతారు. అలాగే మన మహానుభావులు మహర్షులంతా చెప్పినటువంటి సంప్రదాయాలు ఏమిటంటే, ఈ కృష్ణదేవరాయల వారు ఆ సంప్రదాయాలను అనుసరించి ఆనాడు ప్రజల్లో ఒక ప్రచారం ఉన్నట్టుంది, ఆనాడు ఆ కృష్ణుడే ఇలా కృష్ణదేవరాయలలాగా వచ్చి పరిపాలన చేస్తున్నాడేమో అని. నందితిమ్మనే మహాకవి ఆ అంశాలను బలపరుస్తూ కూడా కొన్ని అంశాలు చెప్పాడు. యాదవత్వమున సింహాసనస్థుడుగామి సింహాసనస్థుడై చెన్నుమెరయా, గొల్ల ఇల్లాండ్రతో గోడిగించుట చేసి పరకామిని సహోదరత చూప, మరి జరాసుతునకై మధురటించుట చేసి పరవర్గదుర్గముల్ బలిమిగొనగా, పారిజాతము నాశపడి పట్టి తెచ్చుట ఔదార్యమున తాని నడుగు వరుపగోరి, తురుమేన తనకైన కొదువలెల్ల మాంచుకొన వచ్చి భువనైక మాన్యలీల అవతరించిన కృష్ణుడౌననగమించే నరసవివు కృష్ణరాయ భూనాయకుండు అని వర్ణించాడు. ఆనాడు కృష్ణావతారంలో యాదవులకు రాజ్యార్హత లేదు, కానీ ఆ రాజ్యార్హత సంపాదించుకోవడం మళ్ళా కృష్ణదేవరాయలుగా వచ్చాడు. జరాసంధుడు, ఆ జరాసంధుడు మాటి మాటికి దండెత్తూ ఉంటే మథురా నగరం పైన ద్వారకా నగరంలో పోయి ఇల్లు కట్టుకున్నాడు. ఆ కొరత తీర్చుకోవడానికి శత్రురాజుల దుర్గాలన్నీ ఆక్రమిస్తున్నాడు. అలా కృష్ణావతారంలో తాను ఎక్కడెక్కడైతే వెలితిగా ఉన్న అంశాలున్నాయో అవన్నీ పూరించుకోవడం కోసం మళ్ళీ కృష్ణదేవరాయలుగా వచ్చి పుట్టాడా అనిపిస్తుందని ప్రచారం ఉన్నట్టుగా మహాకవి వర్ణించాడు. ఆ దర్బార్లో ఏం జరిగింది, ఈ కృష్ణదేవరాయల వారు పాండవుల ధర్మరాజు తమ్ముళ్ళే గొప్పవాళ్ళని ఎప్పుడైతే చెప్పాడో హేతుబద్ధంగా ఒక అంశం కూడా చెప్పి అల్లసాని పెద్దనాథులు అంగీకరించారు. రాయల వారి సమర్థన హేతుబద్ధంగా ఉన్నది అని. ఆ సభలో మారుమూల ఎవడో ఒక పౌరుడు, ఒక చిన్న రైతు బిడ్డ, ఒక పేదవాడు, మహారాజును చూడాలనే ఉత్సాహంతో సభకు వచ్చినవాడు లేచి నిలబడ్డాడు. మహాప్రభు నాదొక్క మనవి అన్నాడు. ఎక్కడి నుంచో వినిపిస్తుంది ఆ మాట, చెప్పు ఆయన ఏమిటి. ప్రభువుల వారికి జన్మాంతరంలో కూడా పాండవ పక్షపాతం పోలేదు అన్నాడట వాడు. అంటే ఈ కృష్ణదేవరాయల వారే అప్పుడు కృష్ణుడు, అప్పుడు ఆయనకు పాండవ పక్షపాతం మెండుగా ఉంది, కానీ ఆ అవతారం పూర్తయి ఇప్పుడు వచ్చినా ఇలా వచ్చినా మహారాజుగా పరిపాలన చేస్తూ ఉన్నా ఇప్పటికీ పాండవ పక్షపాతం పోలేదు మీకు అని అన్నాడు వాడు. కృష్ణదేవరాయల వారికి ఆశ్చర్యం కలిగింది, ఈ అలసారి పెద్దనాథులకు ఆశ్చర్యం కలిగింది. అయ్యో ఆ భావన మాకు రాలేదే అన్న భావన ఈ అలసాని పెద్దనాథుల మనస్సులో ఉన్నది. కృష్ణదేవరాయల వారు కూడా ఆశ్చర్యపడి ఆ పేద రైతు బిడ్డను ఏకాంతానికి పిలిపించుకున్నాడు. పిలిపించుకొని వాడిని అభినందించి వాడు చేసిన ప్రశంసకు ఆనందించి నీకేం కావాలో కోరుకోనాయన అన్నాడు. వాడు ఏదో కోరిక కోరాడు. ఒక చిన్న రాజ్యానికైనా నేను రాజునై మీకు సామంతరాజుగా ఉండాలని కోరికగా ఉందన్నాడు. అప్పుడు కృష్ణదేవరాయల వారు తన జాత్యస్వము పంచకళ్యాణ గుర్రము, యుద్ధాలలో తాను అధిరోహించే మేలిజాతి గుర్రం, ఒకరోజు దౌడు తీసి ఎంత భూమి తిరగలుగుతుందో అంత భూమిని వాడికి దానశాసనంగా రాసిచ్చినట్టుగా శాసనం ఉన్నది. ఇవన్నీ చరిత్రలో ఉన్నటువంటి అంశాలు, కేవలం కథలు కాదు. అంటే పేదవాళ్ళను సత్కరించాడు, ఎన్ని సత్కారాలు చేశాడో అనర్ఘ సత్కారాలు చేశాడు. ఎంత రసజ్ఞుడైన ప్రభువు కాబట్టే ఆయన ఆచంద్ర తారార్కము ఆయన మనం స్మరించుకుంటూ ఉన్నాము, ఆయన భక్తిని స్మరించుకుంటున్నాము, ఆయన శరణాగతిని స్మరించుకుంటున్నాము. ఏడుమార్లు శ్రీకృష్ణదేవరాయలు చక్రవర్తిగా తిరువలుకు విచ్చేసి శ్రీవారిని సేవించినటువంటి ఎన్నో అంశాలు మనం తలుచుకుంటూ ఉన్నాము. ఆ శరణాగతి మనకు కూడా ఆదర్శంగా మనం భావించాలి. కాబట్టి ఈనాడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 500 సంవత్సరాలైన సందర్భంగా ఆముక్తం అనేది రచించి కృష్ణదేవరాయల వారు ఇవన్నీ మనం భక్తులుగా భాగవతులుగా ఒకసారి స్మరించుకోవాలి, నెమరు వేసుకోవాలి, అది మనకు ఉత్తేజకరమని భావించి ఈ కార్యక్రమం, ఈ అదృష్టాన్ని నాకు కలిగించారు. అలాగా కృష్ణదేవరాయల వారు ఆ నేపథ్యంలో ప్రజలను ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఆముక్తమాల్యద మహాకవులను పోషించడం కాదు, తాను కూడా మహాకవి, తాను విద్వత్కవి, విద్వత్ ప్రకాండుడు, నారికేళ పాకంలో కవిత్వం చెప్పినటువంటి మహానుభావుడు, ఆ చెప్పిన కవిత్వాన్ని వైభవాన్ని పరమాత్మకే దత్తం చేసి అర్పించినటువంటి మహానుభావుడు. ఆ సమర్పణ బుద్ధి, ఆ శరణాగతి అనన్య సామాన్యములైనటువంటి అంశములు. ఆయన స్పష్టంగా చెప్పాడు, మున్నే కళింగరేశ విజిగీష మనీషం దండెత్తిపోయి విజయవాటిం కొన్ని వాసరంబులుండి
శ్రీకాకుళ నికేతనుండగు ఆంధ్ర మధుమధును సేవింపంబోయి హరివాసరూపవాసం బచ్చట గావింప ఆ పుణ్యరాత్ర చతుర్థయామంబున. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఆ రజకుడు పాట పాడుకుంటూ ఉంటే విన్నాడు, కొండవీడు మాదేరా, కొండపల్లి మాదేరా, కాదని గీదని వాదుకో వస్తే కటకందాకా మాదేరా అని పాట విని ఉత్తేజాన్ని పొంది అప్పుడు కళింగదేశం జయించాలి అని కళింగదేశ విజిగీష మనీషం దండెత్తిపోయి అలా వెళుతూ వెళుతూ మార్గమధ్యంలో విజయవాడ వచ్చింది. విజయవాటిని కొన్ని వాసరంబులుండి ఆ విజయవాడలో కొన్నాళ్ళు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడికి సమీపంలోనే శ్రీకాకుళ దేవుని యొక్క దేవాలయం ఉన్నది. అక్కడికి వెళ్ళి శ్రీకాకుళ నికేతనుండగు ఆంధ్ర మధుమధను ఆంధ్ర మహావిష్ణుదేవుని యొక్క సన్నిధికి వెళ్ళి స్వామిని సేవించుకొని హరివాసరూపవాసం వచ్చట గావింప ఏకాదశి వ్రతాన్ని అక్కడ జరుపుకున్నాడు. జరుపుకొని అక్కడ ఉన్నాడు ఆ రాత్రి. ఆ పుణ్యరాత్ర చతుర్థయామంబున ఆ నాలుగో జాములో స్వప్న సాక్షాత్కారం కలిగింది కృష్ణదేవరాయల వారికి. తన ఇష్టదైవమైనటువంటి శ్రీమన్నారాయణుడు విష్ణుదేవుడు సాక్షాత్కరించాడు. అంటే దేవదేవుడు సాక్షాత్కరించేంత వరకు తపస్సు కొనసాగింది ఆయన మనస్సులో. అందరికీ సాక్షాత్కరిస్తాడా భగవంతుడు? అన్నమాచార్యుల వారికి 16వ ఏట సాక్షాత్కరించాడని ఆయన సంకీర్తనలు చెబుతూ ఉన్నాయి. అలాగే తిక్కన్న గారికి హరిహరనాథుడు సాక్షాత్కరించాడని మహాభారతం అవతారికి చెబుతూ ఉన్నది. అలా ఎందరో పోతన్న గారి శ్రీరామచంద్ర ప్రభు సాక్షాత్కరించి భాగవతం రాయమన్నట్టుగా ఆ మహానుభావుడు పేర్కొన్నాడు. ఈ కృష్ణదేవరాయల వారు కూడా నాలుగో జాములో ఆయనకు కళ వచ్చింది. ఏమిటా కళ? కళలో ఎంత అందచందాలు కలిగిన దేవుడు కనిపిస్తున్నాడు. నీలమేఘము డాలు డీలు సేజగజాలు మెరుగు చామనచాయ మేనితోడ అరవిందముల కచ్చులడగించు జిగిహెచ్చు ఆయతంబగు కన్ను దోయితోడ పులుగురాయని చెట్టు పలవన్నె నొరవెట్టు హొంబట్టు జలుగురెంటెంబుతోడ ఉదయార్క బింబంబు నొరపు విడంబంబు తొరలంగనాడు కౌస్తుహముతోడ తమ్మికేలుండ పెరకేల దండయిచ్చు లేములుడిపెడు లేజూపు లేమతోడ తొలకు దయదెల్పు చిరునవ్వుతోడ కల తదంధ్ర జలజాక్షుడు ఇట్లని ఆనతిచ్చే. ఆ ఆంధ్ర మహావిష్ణుదేవుడు సాక్షాత్కరించాడు. ఎలా సాక్షాత్కరించాడు? నీలమేఘశ్యాముడై ఉన్నాడు. నీలమేఘాల కాంతితో ఆయన శరీరం దివ్యమంగళమూర్తి మెరిసిపోతూ ఉన్నది. నీలమేఘము డాలు డీలు సేయగజాలు మెరుగు చామనఛాయ మెనితోడ అటువంటి మెరుగు చామనఛాయతో మిసిమితో ఆయన దివ్యమంగళమూర్తి ప్రకాశిస్తూ ఉన్నది. అంతేనా, అరవిందముల కచ్చులు అడగించు జిగిహెచ్చు ఆయతంబగు కన్ను దోయితోడ ఆ దేవదేవుని యొక్క నేత్రములు సువిశాలములై విప్పారినటువంటి పద్మపత్రముల వలె ఉన్నాయి. కచ్చులు అడవిందముల కచ్చులు అంటే అచ్చుబోసినటువంటి తామరలాగా ఉన్నాయి. తామరలు అక్కడ పెట్టామంటే ఏమి తేడా తెలియదు. ఆ తామర పత్రాలు ఎంత విశాలంగా విచ్చుకుంటూ ఉంటాయో సూర్యరశ్మికి అలా విచ్చుకుంటూ ఆ కన్నులు ఎంత అందంగా ఉన్నాయి. అందమైన కన్నులు కలిగినటువంటి దేవుడు, నల్లని మేని నగవు చూపుల వాడు, తెల్లని కన్నుల దేవుడు అంటాడు అన్నమాచార్య వారు. ఆ నల్లని మేని నగవు చూపులు తెల్లని కన్నులతో కృష్ణదేవరాయల వారికి కనిపిస్తూ ఉన్నాడనమాట. అరవిందముల కచ్చు రడగించు జిగిహెచ్చు ఆయతంబగు కన్ను దొయ్యితోడ ఉదయార్క బింబంబు నొరపు విడంబంబు తొరలంగనాడు కౌస్తుహముతోడ అప్పుడప్పుడే ఉదయిస్తున్నటువంటి తూర్పు కొండపై ఉన్న అరుణారుణమైనటువంటి సూర్యబింబము, అది అరుణారుణ వర్ణమా, పసుపు రంగుతో ఉన్న వర్ణమా, మాంజిష్ట వర్ణమా, ఈ వర్ణములన్నీ సమాహారమై మిళితమైనటువంటి ఒక మనోజ్ఞమైన దృశ్యమా? అలాగా ఆ సూర్యబింబం అరుణారుణంగా ఉండే ఉదయ సూర్యబింబం ఎలా ఉంటుందో ఆ దేవదేవుని వక్షస్థలంలో ఉన్నటువంటి కౌస్తుభమణి అలా ఉంది. అటువంటి కౌస్తుభంతో కూడా సాక్షాత్కరిస్తున్నాడు. ఇంకా గరుడ వాహనారూఢుడై సాక్షాత్కరిస్తున్నాడు. పులుగురాయని చెట్టు పలవన్నె నొరవెట్టు హొంబట్టు జిలుగు రెంటెంబుతోడ పట్టు పీతాంబరాలు ధరించి గరుత్మంతునిపై అధిరోహించి ఉన్నాడు. అంతేకాదు, అమ్మవారు కూడా దగ్గరే ఉన్నారు స్వామికి. తమ్మికేలుండ పెరకేల దండయిచ్చు లేవులుడిపెడు లేజూపు లేమతోడ అమ్మవారి యొక్క ఒక చేతిలో ఒక అరవిందం ఒక తామర ఉన్నది, ఒక పద్మం ఉన్నది. ఒక చేతిలో పద్మాన్ని ధరించినటువంటి అమ్మవారు స్వామికి సన్నిధిలోనే ఉంటూ సాక్షాత్కరిస్తూ ఉన్నారు.